మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏర్పాటు ఇన్ఛార్జీలు మిగతా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ఎన్నిక ప్రక్రియ మా దేశం రోజు ఇంత గొప్పగా వేలాది మంది కార్యకర్తలు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చి రామగోపాల్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించడానికి ఉత్సాహాన్ని చూపి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఎన్నిక మాపూర్ ఎన్నిక కాదని మాపూర్ ఎమ్మెల్యే ఎన్నికో పంచాయతీ ఎన్నికో మున్సిపల్ ఎన్నికో కాదని మనం ఏదైతే ఈ రాష్ట్రంలో పట్టభద్రులు ఉద్యోగులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పుకునేటువంటి సందర్భం ఈ సందర్భంలో ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం సభ రాష్ట్రం అయినప్పటికీ కూడా రైతులు కానీ మరి విద్యార్థులు కానీ అన్ని సామాజిక వర్గాల ప్రజలు కానీ సర్వనాశనమై ఏ యువకుడైతే మనకు బంధువైనా స్నేహితుడైనా మన ఇంట్లో పెట్టేదా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో వడబెడతాడని చెప్పి మురికి మురికి ఎగబడి ఎగబడి ఓట్లు వేసినటువంటి యువకులంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని నిరూపించేటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నికే జగన్మోహన్ రెడ్డికి పరిపాలనకు ఆయన పార్టీకి ఆయన ఎన్నికలకు మనశాస్త్రం కావాలని చెప్పి అందరూ కూడా మరి ఉత్సాహంగా పట్టుదలతో పనిచేయాలని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఆయన భూమధర వాసి, రాయలసీమ వాసి, కడప జిల్లా వాసి, రాష్ట్ర కార్యదర్శి, జర్నలిస్ట్ గా కూడా పనిచేస్తున్నాడు. భూమధర నుంచి రామగోపాల్ రెడ్డి పట్టభద్ర ఎమ్మెల్సీగా ఎన్నికైనాడంటే నీ పార్టీ పురుగతంలోనే పతనమైంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నీ పార్టీ లేదు అని ఒక సందేశాన్ని పంపించడానికి వీలుంటుంది. కాబట్టి మరి ఆ పని చేయాలని చెప్పి ఈరోజు మనం ఈ ఎన్నికల్లో పొరపాటు జరిగితే రేపు దాన్ని వ్యతిరేకంగా మిగతా సామాజిక వర్గాల్లో కానీ పరిస్థితుల్లో కానీ వాడుకుంటారు. కాబట్టి ఇది మనకు మన పార్టీకి మన భవిష్యత్తుకు మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఈ ఎన్నిక చిన్నదే కావచ్చు కానీ ఈ ఎన్నిక గెలుపు ద్వారా పోయేటువంటి సందేశం చాలా గొప్ప సందేశం, చాలా శక్తివంతమైనటువంటి సందేశం. కాబట్టి మరి రామగోపాల్ రెడ్డిని గెలిపించి మన శక్తిని నిరూపించి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలకు పోటీ చేస్తానికి కూడా అభ్యర్థులు భయపడేటువంటి పరిస్థితి తెలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం.